ఎందుకంటే రంగనాథన్ మంచి వ్యక్తి, ఒక దమ్మున్న క్యాండిడేట్, ఎక్కడైనా మాట్లాడగల సత్తా ఉన్నది. అందుకనే మాకు ఈ పిచ్చి కేసీఆర్ గారు ఏమి ఉండి కూడా లాభం లేదు. మాని కొడుకు, మాని బిడ్డే, అదో టిక్కర్ దొంగ దాని బిడ్డే వాడు కేటీఆర్ గారు మొన్నదా కంపెనీ ఉండొచ్చి ఇప్పుడేమో మొత్తం నేనే వీక్ పడగొడుతున్నాడుగా ఇప్పుడు మాట్లాడుతుంది. అలా మాకు రగన్న మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి ఓట్లు ఇస్తాం, ఆయన ఖచ్చితంగా గెలిపిస్తాం. మరి ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పరిస్థితి ఎట్లా? ఏం పెట్టిండు? మా ఊరికి ఒక ఇంటికి మనం కూడా రాలే. ఇప్పటి వరకు మొన్న అకాల వర్షాల రైతులు రాళ్ళవాడి ఒక్క ఎత్తు లేకుండా రాలిపోతే నష్టపరిహారం ఇస్తామని ఒక్క రూపాయి కూడా రాలే. ఒక్క రైతు కూడా ఎక్కడ కూడా రుణమాపా అని అవి లాగ్లేసి పెట్టింది కేసాన్ని. అవి బెంగళాలకు పోతే రోడ్డు అవి లాక్కునే అమ్మ మీకు ఇప్పుడు రూపాయి వెళ్ళది అని అంటున్నారు. ఇక కేసీఆర్ ఏదైనా మొత్తం వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళు ఎదుగుదల బంగారు తెలంగాణ అనేది వాళ్ళ కుటుంబము అయింది, వాళ్ళ ఇల్లు బంగారమైనవి, వాళ్ళ జీవితాలు బంగారమైనవి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం చదువుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ రైతులు మొత్తం సర్వనాశం చేసింది. పథకాల పరిస్థితి ఒక పక్కన ఉంటే ఇప్పుడు నార్మల్గా రీసెంట్ డేస్లో ఎలక్షన్లో కోడికత్తి అని ఇన్సిడెంట్ అని చెప్పేసి ఒకటి జరిగింది. ఆ ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తున్నారు జనాలు? అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరగలేదు, అదంతా ఫేక్ న్యూస్ లే కానీ అది యాక్షన్. వాళ్ళు ఆడుతున్న డ్రామా ఒక సంపతి గురించి అదే పేగులు చూపెట్టారు కదా ఫోటోలో, అవన్నీ మస్తు చూపించుకుంటారు. మత్ చూపించి మనం కూడా చూపించుకొని కూడా చూపించుకోవచ్చు, ఏముంది చూపించుకోరా? జర్రంత అయితే ఇంతలా కూడా చేసుకోవచ్చు మొత్తం. దాన్ని అంత పెద్ద ఇష్యూ కదా, అది వాళ్ళు ఏదో కావాల్సుకొని చేసిన డ్రామా. ఇప్పుడు అంతమంది బాడీ గార్డ్స్ ఉన్నాక దగ్గరకు పోనీకే మనల్ని పోనీయరు. ఒక కత్తి పట్టుకొని తిరుగులే బాడీ గార్డ్స్ ఉన్నాగా, అంతమంది కార్యకర్తలు ఉన్నాగా, అంతమంది చూస్తున్నాక కత్తి ఊడమం అంటే అది ఎట్లా నమ్ముతారు జనం కూడా? అది ఒక నిజం లెక్క అనిపిస్తుందా లేకపోతే అవధం లెక్క అనిపిస్తుందా జనాలకు? చూసే జనాలకు కూడా జనం ఏమన్నా మైండ్ పెట్టి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినందుకు సింపతితో ఏమైనా ఓట్లు పడతాయి మరి ఆయన? అట్లా ఏం పడాయి దాని విషయంలో? ఇంకా ఆయన ఏదో కావాలని చెప్పించుకుని కానీ అస్సలు అది వేస్ట్ ముచ్చటది. కొంతమంది వచ్చేసి బీజేపీనే చేపించని చెప్పేసి ప్రోట్రాక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆయన అట్లా షార్ట్ పని చేసే మొగోడు కాదు, ఏదైనా ఉంటే దమ్ముతోటి గుద్దల మొగోడు లెక్క మాట్లాడతాడు, సింహం లెక్క. ఇట్లా వెనక ఈపు సాటిన చేసే పనుల మొగోడు కాదు ఆయన. ఆయన ఏదన్నా ముక్కుచూడు మనిషి, ఎక్కడైనా వెళ్ళగలుగుతాడు, ఎక్కడైనా మాట్లాడగలుగుతాడు. ఇట్లా సాటు మార్గాన వెన్నుపోటు రకం పొడిచే రకం కాదు ఆయన. రాగానే అంటాడు ఇప్పుడు మీ ఊళ్ళో ఏమనుకుంటుంది? ఇది టీఆర్ఎస్ పార్టీలకు ఇట్లా వెనుక పనులు చేసుడు, వెనుక నుంచి చేసే పనులు తీర్మానం మళ్ళీ చేయలేదా? వాళ్ళ గురించి నిజాలు బయట పెడితే ఆఫీసులు ధ్వంసము, కంప్యూటర్లు ధ్వంసం చేసుడు, ఆయనను గుండాల నుంచి ఇంటి నుంచి మొత్తము రకరకాల ఇబ్బంది పెట్టలేదా? ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంకి అట్లుంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఫామ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారా మీ ఊర్లో జనాలు కూడా? మా ఊర్లో బీజేపీ ఖచ్చితంగా, మా దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ రావాలి. ఇప్పుడు మరి రాష్ట్రమంతాలు బీజేపీ వస్తే కూడా మాకు బాగానే ఉంటుంది. ఇప్పుడు 2023 ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ వచ్చినా అది కాంగ్రెస్ వచ్చినా సరే బీజేపీ వచ్చినా సరే టీఆర్ఎస్ మాత్రం రావద్దు. ఓకే, ఇప్పుడు ఈ 2023 ఎలక్షన్స్ లో రఘునందన్ రావు గారు గెలిస్తే ఇంకేమన్నా బంద్ చేస్తా అని చెప్పేసి? ఏడా పెండింగ్ పని లేకుంటే మన దుబ్బాక నియోజకవర్గంలో ఒక రూపాయి పని పెండింగ్ పని లేకుండా చేయగలుగుతాడు ఆయన. ఇప్పటిదాకా ఆయన 15 నుంచి మాకు ఏం పనులు కాలే. ఇంతకుముందు చెరుకు ముత్యం రెడీ చేసిన పనులు తప్పించి మాకు ఈ రంగన ఈ చెరుకు రామలింగారెడ్డి ఉన్నాను రోజులు ఒక ఇంటిక పని కాలే. ఇంత అంతా రంగన్న వచ్చినప్పుడు బ్రిడ్జి ఖచ్చితంగా కట్టిపిస్తానడు, మాకు బ్రిడ్జి కట్టిపించాడు, బ్రిడ్జి ఓపెన్ ఆయన డీపీ వర్కర్లు బ్రిడ్జి ఓపెన్ చేస్తాను చేసి ఆ మాట నిలబెట్టుకుడు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సాల్వ్ చేస్తాడు, అన్ని రకాల వ్యక్తిగతంగా మంచి మనిషి. ఇప్పుడు మీరు చెప్పేదంతా మీ ఊర్లో చూస్తూ ఉంటారు అందరూ, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరికి? మీ ఊర్లో చూసే వాళ్ళకి ఎవరికి మద్దతు తెలపాలని? మేమైతే వాస్తవానికి బీజేపీకి మద్దతు తెలపాలని చెప్తాము. ప్రతిపక్షాలు అనేటివి ఉంటాయి కదా ఊళ్ళే, ఎంతమంది చేసినా కొందరికి కుక్కకు నెయ్యి అన్నట్టు అట్లుంటుంది కొంతమందికి. ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్టుందంటే మోసేతికి బెల్లం పెట్టి నాకు నా అందుకొని నాకు బిడ్డ అన్నట్టుంది, అట్లుంటుంది. ఈ చేతితోటి ఇస్తుండు, ఈ చేతితోటి గుంజుకుంటుండు, ఎంత రూపాయి ఇచ్చి 10 రూపాయలు గుంజుకుంటుండు అనేది జనం ఆలోచన చేస్తలేదు. అలా మొత్తానికైతే రఘునందన్ రావు గారికి మద్దతు అంటారు? రఘునందన్ గారు మద్దతు. ఓకే.